హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. ఈరోజు అయితే మనం వచ్చేసాం మైండ్ క్రాఫ్ట్లోకి, ఎందుకంటే పబ్జీ పోయిన తర్వాత మనం ఇదే గేమ్ ఆడుతున్నాం గైస్. ఈరోజు అయితే నేను ఇది ఒక డెన్స్ ఫారెస్ట్లో అయితే నా ఇల్లు అయితే కట్టుకున్నాను ఇక్కడ ఉండడానికి. ఇక్కడికి అయితే షిఫ్ట్ అయిపోయాం మేము, కాబట్టి లెట్ షో మై హోమ్ ఇన్ 3, 2, 1 గో, లెట్స్ గో బ్రో. ఇక్కడ తీసుకొచ్చి ఎస్ఎస్ అనే లోగో, ఎందుకంటే మన ఛానల్ పేరు ఎస్ఎస్ ప్లూటో వైట్. ఇక్కడ తీసుకొచ్చు, ఇది 4-ఫ్లోర్ బిల్డింగ్. ఇదైతే 4-ఫ్లోర్ అన్ని ఇంపోర్టెడ్ థింగ్స్ గైస్. ఇదైతే ఇక్కడ ఫారెస్ట్ నుంచి ఏమైతే తీసుకోవాలి అన్నీ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ తీసుకొచ్చు హ్యాంగింగ్ లైట్, అండ్ ఇక్కడ లైట్స్ అయితే పెట్టాను. నా ఇల్లు చుట్టూ అయితే నేనైతే 4 సైడ్స్ వాటర్ క్యానల్ అయితే పెట్టాను, ఎందుకంటే అప్పుడప్పుడు నైట్ పూట లేకపోతే మార్నింగ్ జాంబీస్ వస్తూ మన ఇల్లుని డిస్ట్రాయ్ చేయొచ్చు గైస్. కాబట్టి అయితే నేను 4 సైడ్స్ వాటర్ని అయితే పెట్టాను. జాంబీస్ వాటర్కి చాలా దూరంగా ఉంటాయి, ఎందుకంటే దానికి చాలా భయం. ఇక్కడ తీసుకొచ్చు నేను రెడ్ కార్పెట్ పక్కన లైట్స్ అయితే పెట్టాను, ఎందుకంటే చాలా మంచి లుక్ ఇస్తాయి. ఇదైతే రెడ్ కార్పెట్ గైస్, ఇది కేవలం మీకోసమే. ఎప్పుడైనా రావచ్చు మీరు మా ఇంటికి, భోజనం చేసి వెళ్ళిపోవచ్చు, కానీ ఇక్కడనే ఉండిపోవచ్చు. ఇక్కడ తీసుకొచ్చు హాల్ అయితే ఎంటర్ అయితే మీద మన గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటే రూమ్. ఇక్కడ తీసుకొచ్చు ఇదైతే మన సోఫా, ఎల్ షేప్ సోఫా. ఇది ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా గైస్. 3 లాక్స్ పడ్డది గైస్ నేను తెచ్చుకోవడానికి. ఇక్కడ తీసుకొచ్చు 85 ఇంచెస్ ఎల్ఈడి స్క్రీన్, అండ్ పక్కకైతే తీసుకొచ్చు మీరు 2 స్పీకర్స్ అయితే పెట్టాను, వూఫర్స్, ఎందుకంటే అప్పుడప్పుడు డ్యాన్స్ చేయబోదు అయితే డ్యాన్స్ చేస్తాను డింజిక్ పూజ లాగా. మీకు తెలిసే ఉంటుంది డింజిక్ పూజ ఎవరు. ఆ డ్యాన్స్ చేసాను చాలు, కానీ లెట్స్ గో టు ద ఫస్ట్ ఫ్లోర్ గైస్. ఇక్కడైతే కానీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే ముందు ఇక్కడైతే తీసుకొచ్చి నేను చాలా లైట్నింగ్ అయితే ఇచ్చాను, ఎందుకంటే ఉండడానికి. ఇప్పుడైతే మనం మన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. ఇక్కడ తీసుకొచ్చి మన డోర్స్ అయితే నేను ఆటోమేటిక్ పెట్టాను, దాని స్టెప్ కాగానే అవి ఓపెన్ అయితే అవుతాయి. ఇక్కడైతే హాల్ కాబట్టి 2 డోర్స్ పెట్టాను. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి నేను అయితే రైట్ సైడ్ నుంచి స్టేర్స్ ఇచ్చాను. ఇక్కడ నుంచి ఎక్కెళ్ళాలి, స్టేర్స్ బాగా పెద్దగా ఉన్నాయి కాబట్టి మన వాడికి కష్టమవుతుంది ఎక్కడికి. ఇదైతే ఇక్కడైతే మనకు ఫస్ట్ ఫ్లోర్ అయితే నా వర్క్ రూమ్, ఇంకా కిచెన్ అయితే ఉంది గైస్. ఇక్కడ చూసుకోవచ్చు మన వర్క్ రూమ్ అయితే మనం ఎంటర్ అయిపోయాం. ఇక్కడైతే వర్క్ రూమ్, ఇక్కడ చాలా బుక్స్ మరియు ఏదైనా మ్యాగజైన్స్ ఉంటాయి చదువుకోవచ్చు. కాబట్టి మీదైతే నేను మంచి లైటింగ్ అయితే ఇచ్చాను గైస్, ఎందుకంటే చదవడానికి ఈజీగా ఉండాలి, ఇంకా వర్డ్స్ మంచిగా కనిపించాలని. ఇక్కడికైతే మన రైట్లో మన కిచెన్ అయితే ఉంది. మనం లెట్స్ ఎంటర్ ఇంటు ద కిచెన్. ఇక్కడైతే మనం కిచెన్లో చూసుకోవచ్చు 2 చెస్ట్లు అయితే పెట్టాను. చెస్ట్ అంటే డబ్బాలు గైస్, ఇక్కడ ఓపెన్ చేశాను కదా అలాంటి డబ్బాలు ఇక్కడైతే 2 పెట్టాను, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ దొరకడం చాలా కష్టం గైస్, అందుకే స్టోర్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ దీని అయితే ఫర్నెస్ అంటారు గైస్, అంటే ఇక్కడ ఫుడ్ వండుకోవచ్చు, వండుకొని ఆ చెస్ట్లలో స్టోర్ చేస్తాం గైస్. ఇక్కడ తీసుకొచ్చి ఇదైతే ఆటోమేటిక్ డోర్ గైస్. ఆటోమేటిక్ అంటే దాని మీద స్టెప్ కాగానే డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ కూడా నేను ఒక డబుల్ డోర్ ఇచ్చాను. ఇప్పుడైతే మన సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే నా బెడ్రూమ్ అయితే ఉంటుంది, మీకు నా బెడ్రూమ్ని చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు బెడ్రూమ్, అండ్ ఇది దీని లోపలికి వెళ్తే స్టోర్ రూమ్. ఒక నిమిషం మీకు బోర్డు చూపించేస్తాను. ఇక్కడ అయితే రైట్కి చూడొచ్చు మీరు ఒక బెడ్రూమ్ అండ్ స్టోర్ రూమ్ అని రాసింది. నా బెడ్రూమ్ అయితే మొత్తం ఆరెంజ్ కలర్ పెయింటెడ్ గైస్, అండ్ లెఫ్ట్కి అయితే ఒక గోల్డ్ ఫ్రేమ్ ఇచ్చాను, అది రియల్ గోల్డ్ గైస్, అవసరం ఉంటే వాడుకుంటాను. ఇక్కడ లెఫ్ట్కి అయితే చాలా వెంటిలేషన్ ఇచ్చాను, ఎందుకంటే సన్ రైస్ చాలా బాగుంటుంది గైస్ ఇక్కడ. అండ్ లెట్ మీ ఎంటర్ ఇంటూ ద స్టోర్ రూమ్ గైస్. ఇది కూడా ఆటోమేటిక్ పెట్టాను. లెఫ్ట్కి అయితే మొత్తం గోల్డ్ ఫినిష్ ఇచ్చేసి ఇక్కడైతే చెస్ట్లు పెట్టుకున్నాను. నేను కింద కేపాను స్టోర్ చేయొచ్చు ఇక్కడ ఏదైనా, అంటే ఇక్కడ గోల్డ్ ఇంకా డైమండ్స్ దొరుకుతుంటాయి కాబట్టి స్టోర్ చేస్తాను. వీళ్ళిద్దరు అయితే తీసుకొచ్చి వీళ్ళిద్దరు నా బాడీ గార్డ్స్, ఎందుకంటే అప్పుడప్పుడు ఏదైనా అటాక్ ఏదైనా అయినప్పుడు నన్ను అయితే కాపాడుతూ ఉంటారు. ఇంకా వెంటిలేషన్ అయితే చాలా ఇచ్చాను గా రైట్ సైడ్కి, ఎందుకంటే సన్ రైస్ చాలా బాగుంటుంది ఇక్కడ. మీకు సన్ రైస్ మీద కావాలంటే ఒక వీడియో కూడా తయారు చేశాను గా. ఇప్పుడైతే మన 3rd ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే 3rd ఫ్లోర్ అంటే అయితే మొత్తం టెర్రస్ అయితే ఉపయోగపోతున్నాను, ఎందుకంటే గైస్ ఇక్కడైతే నేనైతే ఒక హెలిప్యాడ్ అయితే పెట్టాను. హెలిప్యాడ్ చుట్టూ ఇక్కడ లైట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, ఫుల్ లైట్స్ పెట్టాను, ఎందుకంటే హెచ్ అని హెలిప్యాడ్ అయితే కనిపించాలి. కాబట్టి మీకైతే కొన్ని ఇప్పుడు కొన్ని డ్రోన్ షాట్స్ అయితే చూపిస్తాను. నా డ్రోన్ ఉన్నాను, ఇక్కడ పక్కనే షాప్ ఉంది గైస్, డ్రోన్ షాప్ సిటీకి వెళ్ళి కొనుక్కొని వచ్చాను. చూసుకొచ్చేది అయితే హెచ్ అని హెలిప్యాడ్ గైస్, అంటే ఇంత మీద నుంచి వెళ్ళినా కనిపిస్తుంది ఇంత క్లియర్గా గైస్. ఎక్కడైతే 3D అని పెట్టాను నేనైతే, హెచ్కి 3D ఫినిష్ ఇచ్చాను. ఇక్కడ రైట్కి చూసుకోవచ్చు ఇది మొత్తం అయితే ఉట్టి వాల్ అయితే పెట్టాను. ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ మొత్తం పెయిన్ గ్లాస్తో కవర్ చేశాను గైస్, మొత్తం అది మొత్తం వెంటిలేషన్ కోసం, ఇండ్లకు వెంటిలేషన్ ఉండాలి గైస్. రైట్ సైడ్కి అయితే స్టెప్స్ ఇంకా
లాడర్ అయితే ఇందాక ఎక్కాం కదా అది గాయస్ ముందు నుంచి చూసామని వెళ్ళి ఎంత బ్రైట్ ఫినిష్ ఇచ్చింది గాయస్ ఎల్లో కలర్తోని ఎస్ఎస్ అని లోగో అయితే పెట్టాను. ఇక్కడ మొత్తం డెన్స్ ఫారెస్ట్ గాయస్ చూస్తూ ఉంటారు మీరు అప్పటి నుంచి. ఇక్కడైతే రైట్కి అయితే ఒక పాండ్ అయితే పెట్టుకున్నాను ఎందుకంటే ఇక్కడ వాటర్ అవసరం చాలా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం వాటర్ ఉంది గాయస్ వాటర్ ఫెసిలిటీ అయితే ఫుల్గా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఒక డెన్స్ ఫారెస్ట్ గాయస్ మీరు రైట్ సైడ్కి చూస్తే అది ఏమైనా కోట అది అనుకున్నారు గాయస్ కోట కాదు గాయస్ అది మన హిమాలయాస్ గాయస్ నార్త్లో ఉంటాయి కదా మన జమ్మూ అండ్ కాశ్మీర్లో అవి హిమాలయాస్ గాయస్ మీరు కోట అయితే అనుకోకండి అది హిమాలయాస్. అందుకే నాకు వాటర్ ఫెసిలిటీ చాలా ఎక్కువ ఉంది అవి కరిగి వాటర్ అయితే ఇస్తాయి ఫ్రెష్ వాటర్. ఇక్కడ తీసుకొచ్చు దీని అయితే నెదర్ అంటారు గాయస్ ఇక్కడ అంటే అప్పుడప్పుడు మన మీద అటాక్ అవుతూ ఉంటుంది కదా గాయస్ దానికి ఇక్కడైతే నేనైతే ఒక నిద్ర అనేది పెట్టుకున్నాను ఎందుకంటే అటాక్ అయినప్పుడు ఇక్కడైతే దాచుకుంటాను కానీ ఇక్కడైతే చాలా దయలు ఉంటాయి కానీ ఇది చెప్పడం చాలా భయంకరంగా ఉండొచ్చు. ఇక్కడ తీసుకొచ్చు ఇది చాలా డేంజరస్గా ఉంది కానీ అసలు ఏం కనిపించదు కదా మొత్తం డార్క్గా ఉంటుంది కాబట్టి అయితే నేనైతే ఇక్కడైతే రెండు ఫైర్లు అయితే పెట్టాను. ఒక నిమిషం కలిసి చూపిస్తాను మీకు. ఇక్కడ ఇంకా బ్యాక్ సైడ్ అయితే చూసుకోవచ్చు మీరు రెండు ఫైర్స్ అయితే పెట్టాను ఇవి ఆర్పంగానే దయలు అయితే మన మీదకి వస్తాయి గస్ దయాల నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి ఫైర్ పెట్టాను. ఈ ఆపంగానే లెఫ్ట్ నుంచి ఒకటి వస్తుంది చూడు గాయస్ అదే దయం గాయస్ మనమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు ప్రస్తుతానికి దయం నుంచి బతకాలి అంటే ఈ వీడియో వేయాలంటే బతికి ఉండాలి కదా గాయస్ అందుకే బాయ్స్ ఇందాకైతే ఒక మీరు చూడొచ్చు అదైతే మూన్ గాయస్ కనిపిస్తుందా మీరు వెళ్ళిపోయి ఉంటుంది మూను కానీ ఇప్పుడైతే ఇంకొక డ్రోన్ షాట్ అయితే ఇచ్చేస్తాను మళ్ళీ మీకు అది రైట్ కనిపించే సన్ గాయస్ స్క్వేర్ షేప్లో సన్ ఫస్ట్ టైం చూసి ఉంటారు అంటే ఇది మైండ్ క్రాఫ్ట్ గాయస్ ఇది డబల్ డబుల్ ఉంటుందని ఇంత కాస్ట్లీ గేమ్ అయితే ఎందుకు అయితే అర్థం కాదు. ఇక్కడ రైట్కి అక్కడ కనిపిస్తుంది కదా మూన్ గైస్ అక్కడ స్ట్రీట్లో అదైతే మూన్ గైస్ ఇక్కడైతే హ్యాంగింగ్ లైట్స్ అయితే చూసుకొచ్చు నా బెడ్రూమ్లో చాలా పెద్ద బెడ్రూమ్ గైస్ అదైతే మూన్ గైస్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడైతే మీద హెలిప్యాడ్ అయితే ఆల్రెడీ మీకు చూపించేశాను ఇది తీసుకొచ్చు. ఇంకొక లాస్ట్ డ్రోన్ షాట్ ఇస్తాను గైస్ ఇవైతే క్లౌడ్స్ గైస్ మీద డబ్బాలు అనుకోకండి మీద అంటే ఆల్రెడీ నైట్ కూడా అవుతుంది కాబట్టి వీడు తిని వండుకోవాలి కాబట్టి జల్దీ జల్దీ తిప్పుతున్నట్టుండు. ఇక్కడ డ్రోన్ షాట్ అయితే ఆల్మోస్ట్ మనం మన వీడియోకి ఎండ్ అయితే వచ్చేసాం. ఐ హోప్ యూ లవ్డ్ దిస్ వీడియో గైస్ మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.